నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, రేపు పౌర్ణమి, అందున శుక్రవారం, చాలా స్పెషల్ అన్నారు కదా, అసలు ఏంటి ఈ పౌర్ణమి శుక్రవారం స్పెషాలిటీ ఏంటి? పౌర్ణమికి పౌర్ణమి అనగానే నిండు చంద్రుడు, శుక్రవారం అనగా శుక్రుడు. ఇప్పుడున్న గ్రహస్థితి మీరు కనుక గమనించినట్లయితే చంద్రరాశుల్లో శుక్రుడు ఉన్నాడు. చంద్రరాశుల్లో శుక్రుడు ఉన్నప్పుడు చేసేటువంటి పూజా విధానంలో మనకి ఈ యొక్క ప్రకృతి ద్వారా, యూనివర్స్ ద్వారా ఎటువంటి ఎనర్జీ పొందుతాం మనము అంటే, శుక్రుడు సుఖాలకి, ధనానికి, సౌఖ్యానికి, వివాహానికి, అదేవిధంగా ధనానికి ముఖ్యంగా కారకుడు శుక్రుడు. భార్య స్త్రీ కారకుడు చెప్తూ ఉంటారు. అయితే ఎవరైతే పౌర్ణమి రోజు ముఖ్యంగా శుక్రుడు, శుక్రవారం వచ్చి పౌర్ణమి అయినందుకు శుక్రుడు దేనికి కారకుడు, అధిష్టాన దేవత ఎవరు శుక్రుడికి అని చెప్పి తీసుకుంటే, మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పినటువంటిది చాలా స్పష్టంగా అమ్మవారు అని చెప్పడం జరిగింది. అమ్మవారు, సో శుక్రవారం అమ్మవారి పూజ మనం చేస్తాం, దాంతోపాటు పౌర్ణమి వచ్చింది. దేవీ భాగవతంలో కూడా స్వయంగా అమ్మవారే చెప్పింది, నన్ను ఎవరైతే పౌర్ణమి యందు, అమావాస్య యందు, అష్టమి యందు, ఇలా కొన్ని తిథులు చెప్పడం జరిగింది. ఈ తిథుల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో వారికి నా యొక్క అనుగ్రహం పూర్తిగా వాళ్ళ మీద ఉంటుంది. అదేమిటంటే అది ఎలాగా, అది ఎలా ఉంటుంది అని మీకు అనిపించవచ్చు. మనకు చూడండి, కాలాలు లేవా మనకి, ఎండాకాలము, వర్షాకాలము, చలికాలం. మరి కాలాన్ని బట్టి మనం కొన్ని పొందుతున్నాంగా, వేడి, చలవ, ఇవన్నీ ఎలా పొందుతున్నాం కదా. అదేవిధంగా మనకి చూడండి, పుష్కరం వస్తుంది మనకి, ప్రతి సంవత్సరం ఒక్కొక్క పుష్కరం ఒక్కొక్క ప్రాంతంలో వస్తుంది. మరి ఆ సమయంలో నీళ్ళు ఎలా వస్తున్నాయి ఆ టైం? సింపుల్ ఎగ్జాంపుల్ కదా. అలాగే మనకు చూడండి, అమావాస్య పౌర్ణమికి, పౌర్ణమికి మనకి నీటి తాకిడి, సముద్రంలో నీరు కూడా కాస్త ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎక్కువ అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి పౌర్ణమికి. ఎందుకు అంటే ఇవన్నీ ఏమిటి అంటే, ప్రకృతిలో మన మహర్షులు ఒక్కొక్క తిథికి, చంద్రుడికి, రవికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి తిథిని నిర్ణయించడము, ఆ యొక్క తిథులు ఒక్కొక్కసారి ఒక్కొక్క నక్షత్రము యందు, ఒక్కొక్క రోజు వారం నందు వచ్చినప్పుడు ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ చేస్తాయి అని చెప్పడం జరిగింది. ఇది ఎలా అయితే మనకి కెమికల్ వాటిలో చూడండి, ఇది ఇది కలిపితే ఇది తయారవుతుంది అని ఉంటుంది. మనం ఫుడ్లో కూడా ఈ ఫుడ్ అంటే ఈ కాయగూర కలిపితే మంచిది, కానీ ఫలానా ఫలానా కాయగూర కలపకూడదు అంటూ ఉంటారు, విషం అవుతుంది అంటూ ఉంటారు. అలాగే ఏవేవైతే మనం కలిపితే మంచిదని ఎలా అయితే కాయగూరల్లో ఎలా తీసుకుంటామో, ఈ శుక్రరాశుల్లో చంద్రుడు ఉచ్చ చెందుతాడు, చంద్రరాశుల్లో శుక్రుడు ఉన్నప్పుడు అమ్మవారి ఆరాధన చేస్తూ, అది అందులో ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వచ్చిన శుక్రవారం కనుక అమ్మవారి ఆరాధన ధనప్రాప్తిని ఇస్తుంది అని చెప్తుంది. ఎలా వస్తుందండి ధనప్రాప్తి, ఎందుకు వస్తుంది ధనప్రాప్తి ఏమిటి అంటే, చూడండి మనం అడు చెప్తూ ఉంటాం, నువ్వు మనసు పెట్టి అక్కడ అంటూ ఉంటాం, పనవ్వట్లేదు అంటే ఎందుకు పనవ్వదు, చదువుతా, పిల్లలు చదువుతుంటారు చూసారా, పిల్లలు చదివేటప్పుడు అమ్మ నాకు నా మైండ్లోకి ఎక్కట్లేదు, నాకు గుర్తుంటే నువ్వు మనసు పెట్టి చదవట్లేదురా అంటూ ఉంటాం కదా. నువ్వు మనసు పెట్టు అవుతుంది, నువ్వు మనసు పెట్టు నీకు నీ మైండ్కి ఎక్కుతుంది అంటూ ఉంటావు, అవును అవునా కదా. నేను మనసు పెడితే పని అయిపోతుంది అంటారు. అంటే ఏమిటి, ఈ మనస్కారకుడు ఎవరు, జ్యోతిష్శాస్త్రీయ అంటే చంద్రుడు. ఇది ఏమిటండి ప్రామాణికం, చాలా స్పష్టంగా వేదమే చెప్తుంది, చంద్రమా మనసో జాత సరే వేదం సంగతి పక్కన పెడదాం కాసేపు, అంటే పక్కన పెట్టడం తీసేయడం అని కాదు. మీరు ఒక 10,000 జాతకాలు తీసుకొని, 10,000, 20,000, 1,00,000 జాతకాలు తీసుకొని చంద్రుడు పాడైన జాతకాలన్నీ పక్కన పెట్టుకొని వాళ్ళని పిలిచి, బాబు నీ మానసిక స్థితి బాగోదంటే ఎస్ 100% కరెక్ట్ అంటారు. చంద్రుడు బాగున్న జాతకాలన్నీ తీసి పక్కన పెడితే, బాబు నువ్వు చాలా మానసికంగా చాలా స్థిరంగా ఉంటావు కదంటే ఎస్ అంటారు. ఎందుకంటారండి అంటే చంద్రుడు మనసుకి కారకుడు. ఆ మనస్సులో ఎవరు ప్రవేశించున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ధనానికి కారకుడు, భోగాలకి, ధనానికి, సౌఖ్యానికి, గృహాలకి, వాహనాలకి, వివాహానికి, వీటన్నిటికీ శుక్రుడు కారకుడు. ఇప్పుడు మీ మనసు ఎప్పుడైతే నేను ఫలానా సంకల్పం అనుకుంటున్నాను, అమ్మా నీ అనుగ్రహంతో నేను అనుకుంటున్నాను, నేను అనుకోవడం కాదు నీ అనుగ్రహం కలిగింది కాబట్టి నాకు ఈ బుద్ధి పుట్టింది. ఇప్పుడు మనం చెయ్యాలి, ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నాము, అమ్మవారి అనుగ్రహం కలిగింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో వింటున్నారనుకోండి, అమ్మవారి అనుగ్రహం ఉంటే వీడియో వింటారు, ఇంకాస్త ఎక్కువ అనుగ్రహం ఉంటే ఈ వీడియోలో చెప్పినటువంటి వాళ్ళు చేస్తారు, చేసి
అమ్మవారి అనుగ్రహంతో పొందుతారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఏదో మనమేదో గొప్పగా చేసేయడం కాదు, చూసేవాళ్ళు ఏం గొప్పగా చూడటం కాదు, అమ్మవారి అనుగ్రహంతో చూస్తారు. ఆ రకంగా ఈరోజు ఎవరైతే అమ్మవారి యొక్క నామాన్ని ప్రత్యేకంగా లలితా సహస్రనామాలు మొత్తము ఉదయం పూట సర్వసాధారణంగా చేసుకునేటువంటి పూజ చేసుకుని సాయంత్ర సమయంలో సంధ్య దాటిన తర్వాత అమ్మవారి నామాలతో సహస్రనామాలు ఉంటాయి. అదేవిధంగా లలితా సహస్రనామాలు ఒక్కొక్క నామంతో ఒక్కొక్క పుష్పాన్ని తెల్లటి పుష్పాలతో లేదా ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి లేదా కుంకుమతో అక్షింతులతో అమ్మవారిని పూజ చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఇది కాదండి నాకు ధనం ఉందండి, నాకు బోల్డన్ని సౌఖ్యాలు ఉన్నాయి కానీ వివాహం అవ్వట్లేదండి, ఈరోజు ఏం చేయాలి పౌర్ణమి రోజు అంటే చేయవలసినటువంటిది ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. ఆ కామేశ్వరుడు అమ్మవారి మెడలో మంగళసూత్రాన్ని ధరిస్తున్నాడు అనేటువంటి భావనతో చుట్టూ వాళ్ళందరూ కూడా అంటే మిగతా దేవతలందరూ కూడా పుష్పపుష్టి కురిపిస్తున్నారు. ఆ అమ్మవారికి ఆ పరమేశ్వరుడు మంగళ్య ధారణ చేస్తున్నాడనే భావంతో మీరు కనుక చేస్తున్నారనుకోండి వివాహం కలుగుతుంది. అలా కాదండి నాకు అసలు సౌఖ్యమే లేదండి, అసలు ఏమిటో సుఖం లేకుండా అయిపోయింది నా జీవితం అంటూ ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు ఏం చేయాలి, కూర్చొని పౌర్ణమి చంద్రకిరణాలు పడేలాగే బాల్కనీలోనో కూర్చోవాలి, లేదండి కుదరట్లేదండి అసలు మాకు మొత్తం అపార్ట్మెంట్ ఎక్కడ కూర్చునే ప్లేసే లేదు, ఇంట్లో కూర్చోండి తప్పేం కాదు, ఇంట్లో చక్కగా కూర్చొని మీరు గనక కాసేపు ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఈరోజు ఎవరికైనా చంద్రుడు బాగలేని వాళ్ళు మానసిక స్థితి సరిగ్గా ఉండదు చూసారు వాళ్ళు ఈరోజు వరాహమూర్తిని కాసేపు తలుచుకొని ఓం వరాహదేవి అయిన మహ అని అనుకొని దాని తర్వాత ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః. ఇంత పెద్దది నేను చెప్పలేనండి, నాకు ఏదైనా చిన్న మంత్రం ఇవ్వగలరా అని అంటే గనక ఓం శ్రీమాత్రే నమః. తల్లితనం చంద్రుడు, మాతృత్వం శుక్రుడు అమ్మవారు, శ్రీమాత్రే నమః, ఇంతకు మించింది లేదు. ఈ నామాలు ఎవరెవరైతే ఈరోజు చేస్తారో ఈ పౌర్ణమి రోజు, అది కూడా శుక్రవారంతో వచ్చినటువంటి పౌర్ణమి రోజు, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు దక్కుతుంది. అంటే మీరు చెప్తున్నప్పుడే ఆ మాటల్లో ఆ వైబ్రేషన్స్, అమ్మవారు ఇక్కడే స్వయంగా అమ్మవారే చెప్తున్నారా అన్నట్టు తప్ప వేరే ఆలోచన అడుగుతుంది, మీరు కాదు అడిగిస్తుంది అమ్మవారే చెప్పిస్తుంది. నిజంగా చాలా చాలా అంటే ఇది అది అని కాదు, సకల సౌభాగ్యాలు సుఖ శాంతులు సిరి సంపదలు కలగాలంటే ఈ ఒక్క పౌర్ణమి శుక్రవారం ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది చాలా బాగా వివరించారు గురువు గారు. అంటే ఇదంతా కూడా సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది, అద్భుతం. ఎందుకంటే సాయంత్ర తిది నాడు మీకు చంద్రుడు పౌర్ణమి చంద్రశక్తి ఉంటుంది కదా, చంద్రశక్తి ఉన్నప్పుడు మీరు చేయడం వేరు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రాత్రిపూట మీరు బట్టలు ఆరేస్తారా లేకపోతే ఒడియాలు ఆరేస్తారా, పగలపూట ఆరేస్తారా, సూర్యశక్తి ఉన్నప్పుడు ఆరేస్తారా, సూర్యశక్తి సూర్య నమస్కారాలు సూర్యుడు ఉన్నప్పుడు చేస్తాం, చంద్రుడికి సంబంధించి చంద్రుడు ఉన్నప్పుడు చేస్తాం. సింపుల్, శుక్రవారం ఈసారి మాత్రం సాయంత్రమే ఉంది చేయాలి, అంటే ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది అమ్మవారి శక్తి. చాలా చాలా సంతోషం గురువు గారు, ఎంత చక్కగా అంటే అమ్మవారు నిజంగా అలా కనిపించేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి, మరి ఖచ్చితంగా కూడా మరి ఈ శుక్రవారం పౌర్ణమి సకల సంపదలు సిరి సంపదలు మన ఇంట తులతూగాలి, ఎప్పుడు కూడా సౌభాగ్యాలతో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పౌర్ణమిని ఎలా జరుపుకోవాలనేది స్వయంగా అమ్మవారే మన గురువుగారి నోటుతో చెప్పించినట్టుగా ఉన్నటువంటి ఈ రెమెడీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అందరికీ చాలా బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.